ప్రభు నామములో అందరికి వందనాలు. దేవుని నామము స్తుతింపబడును గాక. అక్షయుండగు యేసువచ్చెను, అక్షయుండగు యేసువచ్చెను, మనకు రక్షణంబు సిద్ధపరచెను, మనకు రక్షణంబు సిద్ధపరచెను. శ్రీయేసుండు జన్మించే రేయీలో నేడు పయాక, బెత్లెహేమయూరీలో నేడు పయాక, బెత్లెహేమయూరీలో. ఈ దిన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియా సహోదరి సహోదరులారా, వినిన వాక్యమును హృదయములో భద్రపరుచుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ఇహలోకపరమైనటువంటి సుఖ సౌఖ్యాల ద్వారా పాపముల ద్వారా పరలోక రాజ్య వారసులము కానేరము. కనుక దేవుని యందు నమ్మికతో, దేవుని యందు విశ్వాసముతో దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవుని ద్వారానే పరలోక రాజ్య వారసులమవుదాం. అలవ్వాలని ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయమున ప్రభువా మా జీవితాలను, మా ప్రాణమును, మా శరీరమును, మా ఆత్మలను మీకు అప్పగించుచున్నాం ప్రభువా. మీ ద్వారానే తప్ప మరి ఎవ్వరు ద్వారానైనా మేము పరలోక రాజ్యము చేరలేమని నమ్ముచున్నాం ప్రభువా. మమ్మందరినీ దీవించి ఆశీర్వదించి నిబిడలుగా చేర్చుకొని నీ దినదీవెన ఆశీర్వాదములు మాకు దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.